భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీని గ్రామ అభివృద్ధి చేయట్లేదని పంచాయతీ కార్యాలయం ముందు యువకులు ధర్నా నిర్వహించారు. సమస్యల వలయంలో బేతాలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ గ్రామంలో ఊరి సమస్యల మీద మా యువత కలిసి, మా బేతల్పాడు గ్రామ పంచాయతీలో ఊరి సమస్యల మీద మా యువత కలిసి పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా అడుగు అడుగున సమస్యలే, ఎక్కడ పోయినా సమస్యలే, ఒకటి రెండు సమస్యలు అంటే ఊరుకోవచ్చు, కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేని మా గ్రామ పంచాయతీలో నిధులు ఎటుపోతున్నాయి, నిధులను పక్కదారి పట్టించడం జరుగుతుంది. దాని కొరకు మేము ఆర్టీఐ కోరినాము. ఆర్టీఐ కోరితే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి పన్ను జిరాక్స్ వాటి తీర్మానాలు ఇచ్చారు. మరలా ఆర్టీఐ కోరిన మాకు 150,000 వీడి కట్టాలని మా పంచాయతీ కార్యదర్శి మాకు మోరేసి మాకు పత్రం ఇవ్వడం జరిగింది. ఊరి సమస్య ఇక్కడ నుంచి కలెక్టర్కి మేము అప్లికేషన్ ఇచ్చినాము. అప్లికేషన్ ఇచ్చిన కలెక్టర్ గారు డిపిఓకి రాసి ఇచ్చారు. ఆయన డిపిఓ గ్రామ పంచాయతీ సందర్శించి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉందని మేము భావిస్తున్నాము. అలాగే ఊరి సమస్యల మీద మేము పోరాటం జరుగుతూనే ఉంది. ఇక్కడ మేము గ్రామ సభకి ప్రతి గ్రామ సభకి
ఉత్తేజం కొలపడానికి రెండు గ్రామ సభలను అటెండ్ అయ్యి మేము ఊరి సమస్యల మీద సర్పంచ్ గారిని ఇట్లా సమస్యలు ఉన్నాయని మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా ప్రవర్తించి నేను చేయను నా ధోరణి ఇంతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మా మీద విచక్షణంగా ప్రవర్తించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది. నేను చేయను, మీ అధికారులతో చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఎవరితో అయినా మాట్లాడుకోగలను, నా రాజకీయం ఇంతే, నేను నా రాజకీయ ధోరణి ఇంతే, నా రాజకీయం నేను ఇట్లే చేస్తాను, నువ్వు ఎవరితోనైనా చెప్పుకో అని మా మీద విచక్షణంగా కేసులు పెట్టిస్తానని కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. నుంచి ఈ రోజు వరకు మా గ్రామ పంచాయతీ దగ్గర 2.5 కోట్ల వరకు వచ్చింది. ఒక అంగన్వాడీ స్కూళ్లకు కరెంట్ ప్రొవైడ్ లేదు, ఫ్యాన్స్ లేదు, ఏం లేదు. కానీ దానికి సంబంధించిన బిల్లులు మేము 6 లక్షల వరకు వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఫర్దర్గా ఎటువంటి అంటే దాని గురించి మేము ఆర్టీఐ పెడితే ఇంటి పోను జిరాక్స్లే ఇచ్చి ఇదే మీరు అడిగింది ఇదే, దాని గురించి అంటే వేరే ఏం లేదు, మళ్ళీ దాని ఆర్టీఐ మళ్ళీ కోరడం వల్ల 1.5 లక్షల కడితేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము, లేకపోతే లేదు, మీరు ఎక్కడ పెట్టుకున్నా ఇదే పరిస్థితి. మండల లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు, ఎంపీఓ నుంచి డిపిఓ వరకు వెళ్ళినా ఇదే సమస్య మాకు ఎదురవుతూనే ఉంది. ఎవరు చర్యలు తీసుకోవట్లేదు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే మేము అధికారంలో ఉన్నాం, అధికార పక్షం మా వైపు ఉంది, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరనే నమ్మకమా, ధైర్యమా? నిధులను వారు ఇష్టానుసారంగానే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ మంచి పని చేయలేదు. ఈ రోజు వరకు సీసీ రోడ్లు అలానే ఉన్నాయి. 2020లో సీసీ రోడ్లు వేసినట్టు బిల్లులు చేసుకొని ఉన్నారు వీళ్ళు. దాని గురించి అడిగితే మీరెవరు, మిమ్మల్ని నేను చెప్పను అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే గ్రామ పౌరులం కాదా, మేము సిటిజన్ కాదా, మేము క్వశ్చన్ చేయడానికి మాకు అర్హత లేదా, మేము క్వశ్చన్ చేద్దాం, మేము ఈ ఊళ్ళో ఉన్న మనుషులం కాదా, మాకు చెప్పే రైట్స్ ఈయనకు ఉంది కదా, మేము ఓటేసి గెలిపించుకున్నాం కదా, మాకు చెప్పాలి కదా, ఈయనకు ఒక్కడికే ఫండ్స్ రావట్లేదు కదా, మా అంటే మేము విలేజ్ లో ఎంతమంది ఉన్నా దాన్ని బట్టి ఫండ్స్ వచ్చేది, మా మీద వాళ్ళు ఖర్చు చేయాలి, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు చేసుకుంటున్నారు. ఇదన్నా జరుగుతుంది మా విలేజ్ లో దౌర్జన్యము. మనము ఫారెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి మన ఊరు నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడే డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ని యూజ్ చేయకుండా అక్కడ వాగులో స్కూల్ పక్కన చెత్తను వేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. వాటర్ పొల్యూషన్ వల్ల చాలా ఆవులు వాటర్ తాగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గొడ్ల చట్టం ఉంది. ఇప్పుడు దాకా మాకు రేకుల షెడ్ ఆవులకు సంబంధించిన ఒక్క రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేయలేదు ఈ గ్రామ పంచాయతీలో. మండలంలోనే 2వ అతిపెద్ద గ్రామ పంచాయతీ. నెలకు 3 లక్షల నిధులు వస్తున్నాయి. ఈ నిధులు ఎటు పోతున్నాయని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరెవరు అడగడానికని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మా గ్రామంలో వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల డయాలసిస్ పేషెంట్ ఎక్కువ అవుతున్నారు. దానికి నవభారత్ నుంచి ఫ్రీగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. నవభారత్ నుంచి ఒక కంపెనీ వచ్చింది. దానికి నా అధికారం లేకుండా మీరెవరు, నా పర్మిషన్ లేకుండా మీరెవరు ఇక్కడ ఏర్పాటు చేయకూడదని వాళ్ళని పంపించేశారు. ఫ్రీగా వచ్చిన వాటర్ ప్లాంట్ని స్థలదాత కూడా నేను స్థలం ఇస్తా, అయినా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం కలవద్దు అని బెదిరించి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఆగాము, ఎక్కడ దాకా అయినా మేము వెళ్తాము. ఇది ప్రభు మండలం నుంచి డిస్టిక్ లెవెల్ నుంచి అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ చాలా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఒక ఆర్టీఐ చట్టం ఉంది. చట్టం ఎవరికి చుట్టరికం కాదని తెలుసు. మరి వార్డ్ మెంబర్లు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కొక్క వార్డ్ మెంబర్లు అటెండ్ కాని బేతల్పాడు గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాను. నేను 5th వార్డులో చేస్తున్నాను పంచాయతీ. అయితే ఈ మల్లె ప్రకృతి వనానికి సంబంధించిన బడ్జెట్ ప్లస్ మన జూన్లో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించి 15 రోజుల ప్రణాళిక, వీటికి సంబంధించిన పనులు, తర్వాత వేస్ట్ గ్రీనేజ్ కనుక క్లీన్ చేసే వాటి గురించి, తర్వాత శానిటైజరు, బ్లీచింగ్ వీటికి సంబంధించిన పనులు మాత్రమే నడిచినాయి ఇక్కడ పంచాయతీ ఆఫీసులో. ఇంతకుమించి అయితే మా తీర్మానం లేకుండా వేరే పనులు అయితే జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే మాత్రం అధికారులు వచ్చి చూసి దాన్ని ఏమన్నా ఫ్రాడింగ్ ఏమన్నా జరిగినట్టు ఉంటే సర్పంచ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు తీర్మానాలు ప్రవేశపెట్టేటప్పుడు మా సంతకాలు లేకుండా అన్ని పనులు తీర్మానాలు చేసేస్తారు అనేసి నిందారోపణలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? దానికి నా సమాధానం అంటే మేము తీర్మానం చేయకుండా అయితే జరిగిన పని అంటూ ఏమి లేదు. ఒకవేళ ఉంటే మాత్రం అది మాకు తెలియకుండా మమ్మల్ని కూడా మోసం చేసి జరిగింది అయితే తప్ప మా ప్రమేయం అయితే అందుట్లో ఏమి లేదు. అది కూడా మమ్మల్ని మోసం చేసిన కార్యక్రమం అయింది కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం అధికారులను పంపించాలి. ఇప్పుడు 15 నుంచి 20 రోజుల నుంచి పిల్లలు ఫ్రాడింగ్ జరిగింది, 2 లక్షల బడ్జెట్ వచ్చింది, 2 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి ఒక నెల నుంచి దగ్గర పోరాడుతున్నారు. పోరాడుతున్నప్పుడు సరే సర్పంచ్ గారు చెప్పే సమాధానం సర్పంచ్ గారు చెప్తున్నప్పుడు అధికారులు ఇన్ని రోజుల నుంచి ఆఫీస్కి వచ్చి ఒక వార్డు నెంబర్ని 10 మందిని కూర్చోబెట్టి ఈ జరగని పనులా ఈ పిల్లలు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు, ఈ సర్పంచ్ మీద ఇది కరెక్టా కాదా అని చెప్పి ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా రాలేదు. డిఎల్పి ఆఫీస్ నుంచి రాలేదు, డిపిఓ ఆఫీస్ నుంచి రాలేదు.
అది ఎంత నిర్లక్ష్యం? ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల నిర్లక్ష్యమా? గ్రామ సభలో మీరు అధికారుల దృష్టికి విషయాన్ని ప్రస్తావించలేదా? ప్రస్తావించితే ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి సర్పంచ్ గారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటే ఏం లేదన్నా. ఇక వచ్చే బడ్జెట్ ఇది, మనం చేసింది ఇది అంతే అన్నారు తప్ప సరే దాన్ని పర్టికులర్గా అయితే మాకు చూపించలేదు. అది మా దాకా గట్టిగా కూడా రాలేదు కాబట్టి మేము గట్టిగా అడిగే పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. సరే ఏదన్నా నత్త నడకనే నడుతుంది పంచాయతీ వరకు అయితే. సరే ప్రతి గ్రామ సభలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లో గ్రామ సభకు హాజరు కావాలా? సరే ఒకసారి హాజరు కాకపోయినా ఇంకొకసారి అయినా హాజరు కావాలి, ఇంకోసారి కాకపోయినా నాలుగు గ్రామ సభకైనా హాజరు కావాలి. ఇప్పటివరకు కరెంటు డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, వాటర్ పైపులు పోయినాయంటే ఒక 10 పైపులు పోయినాయంటే కంప్లీట్ చేస్తే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళని అడగాలంటే ఎవరిని అడగాలి? సర్పంచ్ గారిని అడగాల. ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంతవరకు ఏ హాజరైన సభ లేదు. మేము ఎవరిని అడగాలి? అది కూడా కొంత ఉంది లోపం ఉంది, పిల్లలు అడిగే దాంట్లో అయితే లోపం ఉంది. సరే ఈ పంచాయతీ బడ్జెట్ దుర్వినియోగం అయిందనే విషయం అయితే అది అధికారులు వచ్చి తేల్చాల్సిన విషయం. ఇప్పుడు నేనేంటంటే నోట్ లెక్కన 2 కోట్లు వచ్చినాయి, 1 కోటి ఖర్చు పెట్టారు, ఇంకో 1 కోటి రూపాయలు ఆయన తిన్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. వీళ్ళు 2018లో బేతలపాడు గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికవడం జరిగినది. అప్పటి నుంచి మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా నిర్వహిస్తూ వాటి ఖర్చు వ్యయాలు, వాటి ఖర్చు వివరాలు ప్రతిదీ కూడా రికార్డెడ్గా గ్రామ పంచాయతీ రికార్డులలో ప్రతి ఒక్కటి పొందుపరిచి ఉన్నాయి. ప్రతి ఒక్క రూపాయి తీసినా సరే గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యుల పక్షాన వాళ్ళ తీర్మానం అనంతరమే అమౌంట్ డ్రా అనేది ఉంటుంది. మాకు ఫర్మ్ అయితే ఫర్మ్ వాళ్లకు వాళ్ళ పర్మిషన్తోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏ రూపాయి అయినా సరే మా దగ్గర ఎటువంటి అవినీతి లేకోకుండా ఎక్కడ బహిరంగ విచారణకు కానీ అధికారుల వాళ్ళ తనిఖీ విషయంలో కానీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. లేదు ఇంకేదైనా గ్రామ పంచాయతీ నుంచి ఇంకేదైనా ఫ్యాక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరానికి కానీ సంబంధించినటువంటి ఖర్చుల వివరాలు, తర్వాత ప్రభుత్వ నివేదిక ప్రకారం ఏమైతే ఉన్నదో అవన్నీ ఫ్లెక్సీ బోర్డులో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ రూపాయి అవినీతి జరగడానికి కూడా ఆస్కారం లేకోకుండా గ్రామ పంచాయతీ పాలన చేస్తున్నాం. దుర్గా ఇక్కడ ఉన్నటువంటి యువత వారి యొక్క ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు హరితహారం కార్యక్రమం మొట్టమొదటి ఫస్ట్ విడతలోనే ఇక్కడ మన తుమ్మలవాగు నుంచి బేతల పాడు వరకు లక్షణంగా వాటి రక్షణ పరిరక్షణ, వాటి మంచి చెడు అంతా చూసుకుంటూ బ్రహ్మాండంగా మీరే మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మనకు కళ్ళకు కట్టినట్టుగా మనకు హరితహారం కార్యక్రమం బేతలపాడులో మీకు కనబడుతుంది. అదేవిధంగా బేతలపాడులో మన ప్రభుత్వ ఆదేశానుసారము పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయమని చెప్పారు. పల్లె ప్రకృతి వనం కూడా మండలంలో ఎక్కడ లేని విధంగా ప్రజలందరికీ మెచ్చుకునే విధంగా మన ఫారెస్ట్ సోమన్న లోది దగ్గర ఏర్పాటు చేయడం జరిగినది. అందులో కూడా ఏ రూపాయి అవినీతి జరిగి ఉన్నా సరే దానికి ఏ శిక్షకైనా ఈ ప్రజానికం డిమాండ్ ఒకవేళ 10 వద్దు డౌన్ డౌన్ అన్నారు కదా, అదే కనుక రుజువైతే ఎప్పటికైనా జనం ముందొచ్చి రాజీనామా చేయడానికి సిద్ధం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇతరాత్ర పనులు SDF ఫండ్ నుంచి 40 లక్షలు తెచ్చాము, 20 లక్షలు ఈ యొక్క 6 హ్యాబిటేషన్లలో వాటి రోడ్డు నిర్మాణాలు చేసినాం. అదేవిధంగా మిగులు 4 హ్యాబిటేషన్లో ఆ రోడ్డు పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ప్రతి రూపాయి లాక్డౌన్ మన కరోనా టైంలో మన గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, శానిటైజేషన్ వారానికి 2-3 సార్లు బ్రహ్మాండంగా మా పాలక మండలి సభ్యుల సహాయ సహకారాలతో, అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్తో బ్రహ్మాండంగా ఏ ఒక్క ప్రాణ నష్టం ఏ ఒక్కరికి ఈ కరోనా ప్రబలకుండా మేము మంచి రక్షణ ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా మా గ్రామ